कांग्रेस पार्टी वैपे प्रजलु चूस्तुन्नारु तेलंगाण इच्चिन पार्टीगा कांग्रेस पार्टी बलंगा वेल्तोंदि काबट्टि कांग्रेस पार्टीनि अधिकारंलोकि तीसुकोस्तारु तेलंगाण प्रजलनि कांग्रेस पार्टी नायकुलु चेप्तुन्नारु सो एदैते नोटिफिकेशन वच्चिंदो नवंबर 30న పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు అయితే మీరు టికెట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు సరే దానికి సంబంధించి విపరీతమైన కసరత్తు జరుగుతోంది కాబట్టి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తాము అంటున్నారు ఇక అంటే డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి అభ్యర్థులను ప్రకటించే విషయం ఎంతవరకు వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ కి నిజంగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ పీడ ఇరగడైపోయింది ఇయాల ఎందుకంటే మనం ఎప్పుడో డిసెంబర్ లో అనుకున్నాం కదా అది తొందరగా వచ్చినందుకు నిజంగా స్వాగతిస్తున్నాము అదే టైం లో ఇయాల ప్రజల సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీనండి ప్రజల ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఇయాల బిఆర్ఎస్ పార్టీ గురించి ఒకటి కాదు 100 హామీలు అంటే వాళ్ళ ఫెయిల్యూర్సే మా ఎజెండా ఆ ఎజెండాని ప్రజలలకు మేము తీసుకెళ్తాం మేము ఒకటి అనేది ఏంటంటండి ఇప్పుడు కొత్త పెన్షన్స్ ఒక 1 ఇయర్ అయింది 40 లక్షల పెన్షన్స్ అవి రెడీ చేసి కార్డులు పెట్టి రెడీ చేసి పెట్టిండు కొత్త పెన్షన్స్ ఏమన్నా వచ్చాయా ప్రజలకి వాళ్ళు ఏం చెప్తారు మేము ఇంతకు ముందు 3000 ఇచ్చినాం ఇప్పుడు 3000 ఇచ్చినాం ఇప్పుడు 4000 ఇస్తున్నాం అని చెప్తారు ఖమ్మం సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి 4000 పెన్షన్ అన్నప్పుడు వీళ్ళు నెక్స్ట్ పెంచారు అంటే ఏ భరోసా వాళ్ళు ఏం చెప్తున్నారు మేము 2000 పెన్షన్ ఇచ్చినాం అన్నాడు अरे मेम कांग्रेस पार्टी मिगल बडजेट रेल मेम दर रुंदना इंट ना पेंशन इच्छा आ कल में रूल इन संचल इंतजे मेम रेषन षापल तुम रकल ईटम्स वे वील्त दौर्भाग्यम असल रेषन षाप रेषन कार्डना इश्यू चसारा ये दलित बंधु अंटे दलित बंधु గజ్వేల్ ఓ రెండు మూడు గ్రామాలలో జరిగినాయి తప్ప ఎక్కడన్నా దళిత బంధు ఉందా ఆ చెప్పింది స్వయాన కేసీఆర్ గారు కేసీఆర్ బాపే చెప్పిండు దళిత బంధు కూడా ఇచ్చేటప్పుడు 3 లక్షల రూపాయలు 30% కమిషన్ మా ఎమ్మెల్యేలు తీసుకుంటారు వీళ్ళదంతా చిట్టా నా దగ్గర ఉంది అని చెప్పిండ్రు అది స్వయాన మీ కేసీఆర్ గారే చెప్పిండ్రు ఇంత ఫెయిల్యూర్ ఎక్కడన్నా ఉందా అమ్మా నేను అడుగుతున్నాను ఈ రోజు పాలమూరు జిల్లా అని చెప్తా పాలమూరు జిల్లా నల్గొండ ఇక్కడ ఉత్తర తెలంగాణ చూసుకున్నట్లయితే మీరు ఇలా గజ్వేల్ కి వాళ్ళకి స్పెషల్ ఫండ్ అండి 900 కోట్లు సిరిసిల్లకి 800 కోట్లు ఇలా సిద్దిపేటకి 1000 కోట్లు మరి ఇక్కడ కల్లకుర్తి నియోజకవర్గానికి వచ్చి మన మైబాబు నగర్ ఇక్కడ దగ్గరకు వస్తే 1 కోటి రూపాయలు అంటే తెలంగాణలో ఈ నియోజకవర్గం అంత భాగం కాదా అని నేను ఇలా ప్రశ్నిస్తున్నా ఏం సంక్షేమ పథకాలు ఇలా కాళేశ్వరం 40000 కోట్లతో నయ్యేది 100 కోట్లు చేసి 100 కోట్లు దండుకుండ్రు సరే దండుకుని ఎవరు పెట్టిండ్రు మీరు ఏమన్నా ప్రజలకు పెట్టిరా ప్రజలకు ఏమన్నా చేసి ఫీజు పిల్లలు మనం తెలంగాణ తెచ్చుకునేది ఏంటండి మనం ఇలా నీళ్లు నియామకాలు నిధులు అనుకున్నాం ఇలా నీళ్లు అంటే కేసీఆర్ కేంగా కేసీఆర్ గారికి ఏం గుర్తొస్తుందో తెలుసా అండి కవిత ఆయన బిడ్డ కన్నీళ్లు గుర్తుకొస్తుంది లిక్కర్ స్కామ్ లో అది నిధులు నియామకాలంటే ఇలా దొంగ సొమ్ము దొంగదారులు సంపాదించి ఇలా కొడుకును సీఎం చేసి చేయడానికి ఇలా కేటీఆర్ గారు గుర్తొస్తారు అంతేగాని ఫామ్ హౌస్ లాగా తప్ప ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారా విజిత గారు మీరు చెప్పండి 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో మీకు తెలియదా అండి 5 గంటలకు ముఖాముఖి కలిసే వాళ్ళు గారు ఒక వారంలో అంటే ఇవి మేము అబద్ధం చెప్పింది కాదు కదా అంటే ప్రజలకి అందుబాటులో నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు ఇక్కడ వస్తే చెప్పుకోవడానికి ఉండదు ఒక మంత్రిలో మంత్రికి అపాయింట్మెంట్ ఇయని అది ఉంది ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఏం అభివృద్ధి 3 ఎకరాలు అన్నారు మీరు ఈ 100 కోట్లు దోచుకొని ఏం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టే కానివ్వండి మిషన్ భగీరథే కానీ రకరకాలే ఉన్నాయి ఇలా మేము తెలంగాణ ఇచ్చిన మిగులు బడ్జెట్టా కాదా చెప్పండి ఇవాళ ఎన్ని లక్షల కోట్లు చేసిండ్రు మీరు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పాలించిన మేము అన్ని కోట్లు చేయలేదండి మిగులు బడ్జెట్గానే ఇచ్చినాం కదా 10 సంవత్సరాలలో మీరు 10 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు అప్పు చేసిండంటే తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఏమి ఇచ్చిండ్రు సరే రైతు బంధు ఇచ్చినామంట రైతు కాంగ్రెస్ సమయంలో అండి పనిముట్లకి సబ్సిడీ లేదా గ్రిప్లకు సంబంధించి కాదు ప్రతి విషయంలో రైతు బంధు ఒక్కటి ఇస్తే అదొకటి కాదు కదా ఇప్పుడు రైతులు 1200 ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు ఏమైనా పరామర్శించిండ్రా మీరు తెలంగాణ పరామర్శించి వాళ్ళకి ఏమైనా రైతు బంధు ఏమైనా చెక్కులు ఏదైనా రూపకంగా ఇచ్చిందా మహారాష్ట్రలో వెయిట్ చేస్తాడైనా గూట్ల రాయదీనాడు ఎట్లా రాయదీస్తున్నానంటే అక్కడ వెయిట్ చేసి వస్తారు ఏం సంశయం పథకాలమ్మా కేజీ నుంచి పీజీ అనుకున్నాం మేడం మనం తెలంగాణ వస్తే ఇలా తెలంగాణ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయింది మనకి ఇప్పుడు మొన్న ఏమైంది మన కామారెడ్డికి వెళ్ళి పోటీ చేస్తామంటే డిఎస్సి అభ్యర్థులు అందరూ నిరుద్యోగుల పిల్లలందరూ మేము వెంటాడు వెంటాడు కేసీఆర్ గారిని ఓడిస్తామన్నారు అనే అన్న ఒక 2 రోజుల నోటిఫికేషన్ వచ్చింది ఎంతమంది 5000 మందికి వచ్చింది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మన దగ్గర 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు మీరు ఇంత మందికి ఇన్ని 2000 5000 ఉద్యోగాలు ఇస్తే ఎంత బాధ ఉంటుందండి ఎవడబ్బసమ్మండి వాళ్ళు ఇదే చెప్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మాకు ఉద్యోగాలు కరెక్ట్గా వచ్చినాయి అంటే ఒక 10 సంవత్సరాలలో ప్రజలు ఎంత విసిగిపోయినారు
మీరు నేను చెప్తున్నాను కేంద్రంతో సఖ్యతగా మీరు ఉండి నీలు నియామకాల విషయంలో విభజన జరిగినప్పుడు మేము ఇచ్చిన తర్వాత మేము అధికారంలో లేమమ్మ మరి అధికారంలో లేనప్పుడు మీరు బాధ్యత కదా కేంద్రం దగ్గర కొట్లాడి మీరు తెచ్చుకోవాల్సిన అవసరం మీకు ఉందా లేదా అంటే మీరు ఇదే చూస్తారు గిరిజన యూనివర్సిటీ బీజేపీ వాళ్ళు ఇస్తామని అన్నారు వాళ్ళు అదే మోడీ గారు చెప్పారు మేము ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు ప్లేస్ చూపించలేదు అన్నారు మరి ఇలా దీన్ని ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏం బంగారు తెలంగాణ నలుగురు మీ నలుగురు కుటుంబ సభ్యులు తప్ప ఎవరు తెలంగాణలో బాగున్నారు అనేది విద్యార్థులు ఇంతమంది ఇంకా అంత చూస్తే ఇప్పటికి మహిళలకు ఆత్మగౌరవం అనేది ఎక్కడన్నా ఉందా తెలంగాణలో ఎన్నండి ఫస్ట్ ఆత్మగౌరవం ముఖ్యం మేడం నీ ఉచిత పథకాలు నీ దళిత బంధువు లేకపోతే రేషన్లు పెన్షన్లు ఇవి కాదు మహిళలకు రక్షణ ఎక్కడుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ అదొక్కటే చెప్తా ఎవరికనే మహిళకు జరగడం కాదు ఇవాళ డిప్యూటీ సీఎం గారు నిన్నొక సంఘటన మనం చూసుకున్నాం ఆయన ఎవరు హోమ్ మంత్రి సారీ మహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్ స్వయాన ఒక హోమ్ మినిస్టరు ఒక కానిస్టేబుల్ ఒక సెక్యూరిటీని చెంప మీద కొట్టినావంటే సరే ముద్దుకు నువ్వు ఇంట్లో కొట్టుకో బయట నువ్వు కొట్టుకున్నావంటే కొట్టేసి బోకే దాని గురించి మాట్లాడితే ఇప్పుడు పోలీసు శాఖ మీదనే చెయ్యేసుకున్నప్పుడు సామాన్యమైన మహిళలు సామాన్యమైన ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి తెలంగాణ ప్రజలు ఇది గమనించండి మనకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్ తెలంగాణ ఆత్మగౌరవం తెచ్చుకున్నాం మనం ఇవాళ సాక్ష్యాలు తర్వాత ఏం చేసిండు ఒక దళితుని తీసుకొచ్చి క్షమాపణ చెప్పిపించిండు ఇట్లా క్షమాపణ చెప్పడం కాదు ఆయనతోని సార్ ఇలాగే అంటారు ఎప్పుడైనా డిప్యూటీ సీఎం ఎప్పుడైనా హోం శాఖ మంత్రికి ఎప్పుడైనా కోపం వచ్చిందా ఇదేనా అండి అంటే తెలంగాణలో ఎలాంటి రాక్షస పాలన నడుస్తుంది ఆత్మగౌరవం లేదు పిల్లలకు ఉద్యోగాలు లేవు వృద్ధులకు పెన్షన్స్ సరిగా లేవు ఇంకో 40 లక్షల మంది పెండింగ్ ఉన్నారండి మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా మిమ్మల్ని ఎవరైనా ఆపారా మీకు మీకు ఫుల్ మెజార్టీ ఉంది కదా బీజేపీ ఏమైనా అడ్డుకుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా అడ్డుకుందా ఎందుకు ఇవ్వలేదు భూమి మేము ఇందిరాగాంధీ హామీలోనే 24 లక్షల ఎకరాల భూమిని మేము ఎస్సీ ఇస్తే అక్కడి నుంచి తీసుకోండి మీరు ఇన్ని ఇయర్స్కి ఎక్కడ 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 ఎన్నండి 100 కోట్లు కోకాపేట దళిత మరి ఇప్పుడు దళితునికి అక్కడ ఇవ్వండి మరి కోకాపేటలు ఇవ్వండి 3 ఎకరాలు ఇస్తారా మీకు అంత కలేజా ఉందా మీకు అంటే కమిషన్ల కకృతి పడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందంటండి లిక్కర్ ఇప్పుడు ఈరోజు లిక్కర్ టెండరు 2 నెలల ముందు వేసుకొని దాని మీద వచ్చిన 2000 కోట్లతోని ఇవాళ తెలంగాణ పరిపాలన ఉంది అంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలంగాణ మళ్ళీ ఒక అమ్మ నువ్వు నోట్ చేసుకో అమ్మా నోట్ చేసుకో మేడం అమ్మ ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ నోట్ చేసుకొని నీ అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు నేను సబ్జెక్ట్ కాదు అరే 2000 కోట్లు ఎవరు ఇవి 2000 ఇప్పుడు ఇంకా 2 నెలలు ఉందమ్మా ఎందుకేసారు ఖజానా లేదు అమ్మా ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ రాసుకొని అది సంబంధం లేదు కాదు ఒక్కదానికి ఒక సంబంధం ఉంటుంది డెఫినెట్ గా 2000 కోట్లు ఇవాళ ఎలక్షన్ ఫండ్ రాష్ట్రంలో ఇంత బడ్జెట్ బిగులు బడ్జెట్ ఇచ్చిన తర్వాత ఏ ఒక్కరికి ఇచ్చిన లెక్కలు చూపించండు ఎవరికి ఇచ్చి మీరు ఇవాళ లూటీ అయింది రాష్ట్రం అనేది తెలవాలి సరే నెక్స్ట్ మాట్లాడదాం వాసుదేవరావు గారు ఈసారి బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పూర్తి ఫోకస్